గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఈ ఆర్ద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళకి ఏం కలిసి వస్తాయి ఏ ఏ వయసులో ఎలా కలిసి వస్తాయి అలాగే వాళ్ళకి లక్కీ నెంబర్లు ఏంటి కలిసి వచ్చే సంఖ్యలు ఏంటి ఇలా అనేక రకాల విషయాలు అంటే సంపూర్ణంగా జీవితాంతి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ఎవరెవరు ఈ ఆర్ద్ర నక్షత్రంలోకి వస్తారు అంటే సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండి నక్షత్రం గుర్తుంటే ఇబ్బంది లేదు ఎవరికైతే నక్షత్రం లేదో డేట్ ఆఫ్ బర్త్ గుర్తు లేదో వాళ్ళందరూ కూడా ఎలా చూసుకోవాలన్నట్లయితే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం కుఘం జ్ఞా చ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ఆరుద్ర నక్షత్రం అవుతుంది కాబట్టి ఆరుద్ర నక్షత్రాన్ని చూసుకోండి అయితే ఈ ఆరుద్ర నక్షత్రానికి నక్షత్రాధిపతి రాహు అవుతాడు ఈ కారణంగా వీళ్ళ స్వరూప లక్షణాలు ఎలా ఉంటాయి అన్నట్టయితే కనుక వీళ్ళు చూడ్డానికి చూడ్డానికే ధైర్యంగా కనపడతారు అంటే అవతల వాళ్ళకి లోపల ఎలా ఉన్నా కూడా బయటకు ఎలా ఉన్నా కొంచెం గంభీరంగా ధైర్యంగా శౌర్యవంతుల్లాగా అంటే అయ్యో వాడుతూ పెట్టుకోకూడదురా బాబు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఫస్టే చూడగానే వస్తుందన్నమాట ఆ రకంగా ఉండేటటువంటి చక్కని అద్భుతమైనటువంటి వీరి ఉంటుంది అందులోనూ కూడా ఈ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది ఈశ్వర నక్షత్రం కాబట్టి కొంచెం ఏంటంటే కనుక ఆ ఉగ్రస్వరూపం అనేటువంటి స్వరూపం కూడా ఉంటుంది కాకపోతే వీళ్ళ మనసు వెన్న పైకి కనిపించేటటువంటి గంభీరం కానీ కోపతాపవేశాలు కానీ మనస్సులో ఉండవు ఎటువంటి కల్మషం ఉండదు వీళ్ళకి బోలాశంకరుడు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక నచ్చితే ఎంతైనా చేసేస్తారు నచ్చకపోతే ఎలాంటి వాడినైనా సరే తుంచేస్తారు ఇలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి వీళ్ళకి విపరీతమైనటువంటి సామర్థ్యం ఉంటుంది అంటే టాలెంట్ విపరీతంగా ఉంటుంది అనమాట అంటే స్కిల్స్ అంటారు చూసారా చిన్నప్పటి నుంచి అనేక విద్యలు నేర్చుకోవడం అనేక పనులు నేర్చుకోవడం అంటే ఒకటి కాకుండా అనేక పనులు చేయగలుగుతారు అలాగే వీళ్ళకి తెలివితేటలు విపరీతంగా ఉంటాయి చేసే సామర్థ్యం బాగా ఉంటుంది అంటే నాకు ఈ పని రాదు నేను ఇది నేర్చుకోను నా వల్ల అవ్వదు ఈ పదాలు వీళ్ళ దగ్గర రావు ఏదైనా సరే చేస్తాను చూస్తాను నేర్చుకుంటాను ఇలాంటి లక్షణాలు ఉంటాయి అందుకనే వీళ్ళలో వ్యాపార సమర్థత ఎక్కువ అంటే వ్యాపారాలకు కావాల్సిందే స్ఫూర్తివినెస్ అది విపరీతంగా వీళ్ళలో ఉంటుంది అంతేకాదు ఈ ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళలో ఇండస్ట్రీలు పెట్టేవాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు అంటే వీళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఒకటి కింద నేను పనిచేయడం ఏంటి నా కిందే పది మంది పనిచేయాలి ఇలాంటి లక్షణాలు ఉంటాయి స్వయం ప్రతిపత్తి అంటే తన మీద తాను తన కాళ్ళ మీద తాను ఎదగాలనుకుంటారు తనంతట తాను ఎదగాలనుకుంటారు ఎవడి మీద ఆధారపడి ఎదగాలనేటటువంటి లక్షణం వీళ్ళకు ఉండదు కొన్నాళ్ళు ఎవరి కిందైనా పనిచేసినా కూడా వాడి దగ్గర పని నేర్చుకుని బయటకు వచ్చి కొత్తగా వ్యవహారం నేర్పుతారు తప్ప ఒకడే కిందే జీవితాంతం బతికేటటువంటి ఆలోచన కానీ లక్షణం కానీ వీళ్ళ దగ్గర ఉండదు అది వీళ్ళలో ఉండేటటువంటి విచిత్రమైనటువంటి గొప్ప లక్షణం అయితే ఏ పని చేసినా నమ్మకంగా చేస్తారు అంటే ఒకవేళ కనుక ఎవరి దగ్గరనో పనుకున్నా ఏదైనా చేస్తానన్నా మోసం చేయరు చేసి దాంట్లో డబ్బులు ఆశిస్తారేమో తప్ప లేకపోతే ఇంకోటి ఏదైనా ఆశిస్తారేమో తప్ప ఒకరిని మోసం చేయాలనే తప్పని ఉండదు అలాగే నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఏ విషయంలోనైనా సరే నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు అవదంటే అవదని చెప్తారు తప్ప ఒప్పుకుని వేరేగా వ్యవహరించడం నమ్మక ద్రోహాలు చేయడం ఇలాంటి లక్షణాలు మాత్రం వీళ్ళ దగ్గర ఉండవు అందుకని వీళ్ళకి ముక్కు సూటితనం ఎక్కువ అలాగే మాట తీరు చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి వాడినైనా బొట్టలు వేసేసుకోగలుగుతారు ఎలాంటి అమ్మాయినైనా సరే బుట్టలు వేసేసుకోగలుగుతాడు ఎలాంటి అబ్బాయినైనా అమ్మాయి బుట్టలు వేసేసుకోగలుగుతుంది అందుకనే వ్యాపారంలో వీళ్ళు నెంబర్ వన్ ఎందుకంటే వ్యాపారంలో అవతల వ్యక్తిని కస్టమర్ని ఎలాగైనా ఆకట్టుకుంటారు అవసరమైతే వాటితో వాదిస్తారు వాదించి చర్చించి కూడా వీడి వైపు లాగేసుకుంటారు అంటే అవసరమైతే ఎలాగైనా సరే వాడితో మాట్లాడి నయాన్నో భయాన్నో లేకపోతే సామాధానంగానో అవతల వాడిని ఒప్పించి మెప్పించగలిగేటటువంటి లక్షణం మాట తీరు చాకిచెక్కిద వీళ్ళలో బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి విపరీతమైన ఆత్మవిశ్వాసం ఏంటంటే కనుక ఎవడో వంద మంది వచ్చి నువ్వేం చేయలేవురా అన్నా కూడా వంద మందికి నేనేటో చూపిస్తాననేటటువంటి ఆత్మవిశ్వాసం ఏమీ లేకపోయినా సరే ఏదో ధైర్యం మొండి ధైర్యం వీళ్ళలో ఉంటుంది ఆ ధైర్యమే వీళ్ళని చాలా తక్కువ సమయంలో గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది వీళ్ళకి బంధు ప్రీతి బాగా ఎక్కువ అంటే విపరీతమైనటువంటి బంధువులు మిమ్మల్ని తక్కువ చూపు చూసినా చిన్న చూపు చూసినా మీ వెనకాల తిట్టుకుంటూ ఉన్నా మళ్ళీ తిరిగి మీరు వాళ్ళకి సహాయం చేస్తారు వాళ్ళ మీద ప్రేమిస్తారు వాళ్ళ కోసం తాపత్రయపడతారు అలాంటి లక్షణం బాగా ఎక్కువగా ఉంటుంది సరే ఏది ఏమైనా కూడా వాళ్ళు కూడా మీకు అలాగే వ్యవహారం నడుపుతారు కాకపోతే ఏంటంటే గురువులకి పెద్దలకి కృతజ్ఞతగా ఉంటారు బాగా అంటే గురువులు గౌరవించడం కానీ అలాగే పెద్దలకి వాళ్ళు వాళ్ళు మా పెద్దలకన్నా మీరు మంచి స్థాయికి వెళ్ళినా కూడా వాళ్ళకి కృతజ్ఞతగా ఉండడం కానీ మించిపోయి వెళ్ళిపోయినా సరే గురువులు మించిపోయి వెళ్ళిపోయినా లేకపోతే కనుక మిమ్మల్ని ఆదుకున్న వారిని మించిపోయి వెళ్ళిపోయినా సరే వాళ్ళు కనపడేసరికి కాస్త వందనంగా ఉండడం కానీ వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వడం కానీ చేస్తారంటే గర్వహంకారాలకు పోరని చెప్పచ్చు అది మీలో ఉండే గొప్ప లక్షణం అలాగే ఏ పని ప్రారంభం చేసినా కూడా పొట్టుదలతో చేస్తారు సాధారణంగా మీకు ఏ పని సులువుగా అవ్వదు కానీ ఆ పట్టుదలే ఆ పని పూర్తయ్యేలా చేస్తూ ఉంటుంది తద్వారా ఏంటంటే అంటే కనుక పట్టు పట్టి పనులు పూర్తి చేసుకోవడం తప్ప సులువుగా అంటే లక్కీగా మీకు ఏ పని పూర్తవ్వదు అదృష్టంగా మీకు ఏది రాదు అప్పనంగా ఏది రాదు అన్నీ కష్టాలతోటే వస్తాయి కానీ కష్టాలతో వచ్చింది నిలబెట్టుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు మీరు అది ఉండే గొప్పతనం ఒక్కొక్కసారి విపరీతంగా డబ్బులు దుబారాగా ఖర్చు పెడతారు ఒక్కొక్కసారి అతి పెత్తలాటం చేసేస్తూ ఉంటారు అంటే అవసరమైన దానికేమో ఖర్చు పెట్టకుండా అనవసరమైన దానికి ఖర్చు ఉండడం ఇలాంటి లక్షణాలకు ఒక్కొక్కసారి మేము మీకే ఆశ్చర్యపరుస్తుంటే ఇదే నేనేంటి ఇలా ఖర్చు పెడుతున్నాను అనుకుంటారు ఇదే నేను ఎంతలాగే దీనికోసం పెతలాటం చేసుకుంటున్నాను ఎంత కకృతిగా తయారైన అని మీరే ఉంటారు అయితే అవి మధ్య వయసు వచ్చేసరికి సమన్వయం కనపడుతుంది కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుందని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా ఉండడం కానీ ఒకటే నేర్చుకోవడం కానీ ఒకే పని చేయడం కానీ మీకు ఇష్టం ఉండదు అలాగే ఎప్పుడు నిత్య విద్యార్థి ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంకా ఏదో నేర్చుకోవాలి ఇంకా ఏదో ప్రాంతం తిరగాలి అనేటటువంటి ఒక ఆలోచన తపన మీలో ఉంటాయి అలాగే మీకు ప్రధానమైనది ఏమిటంటే డబ్బు కన్నా విలువైంది పరువు ప్రతిష్ట అంటే డబ్బు పోయినా బాధపడరు కానీ ఎవరైనా కించపరిచినా న్యూనతపరిచినా మిమ్మల్ని తక్కువగా చూసినా లేదా మిమ్మల్ని అవమానించినా అది తట్టుకోలేరు దానికోసం ఎంతకైనా సరే తెగిస్తారు అలాగే పరువుకి ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే ఇతరులతోటి సరదాగా మాట్లాడతారు అంటే చూడండి హాస్యంగా మాట్లాడడం కానీ జోకులు వేయడం కానీ స్నేహితులతోటి అందరితోటి కూడా సరదాగా గడపడం కానీ ఇవి మీకు బాగా ఇష్టం ఎవరితోటైనా సరే ఆనందంగా కాలం గడపాలనుకుంటారు అందుకనే మీకు స్నేహితులు ఎక్కువగా ఉంటూ ఉంటారు అంటే మీ చుట్టూ గుమ్ము గుడిపోతారనమాట మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కూర్చుంటారు కారణం ఏంటి మీతో సరదాగా మాట్లాడచ్చని లేదా మీరు బాగా హాస్యంగా మాట్లాడతారని చిలోక్తిగా ఉంటారని అదే తపన మీలో ఏంటంటే కనుక అంటే చూడండి కొంతమందికి ఒక ఒక రకమైనటువంటి మంచి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంటుంది అలాగే ఏంటంటే కనుక మీకు అద్భుతమైన ఉండి అందరినీ ఆకట్టుకోగలుగుతారు దాన్ని మనం ఇంగ్లీష్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు అంటే ఏ సమయంలో ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎవరిని ఎలా మెప్పించాలో ఎవరిని ఎలా సరదాగా వ్యవహారం చేయాలో అవన్నీ కూడా మీకు బాగా తెలుస్తాయి కాబట్టి ఏంటంటే కనుక ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు అయితే మీలో ఉండే గొప్పతనం ఏమిటా అంటే ఏకాగ్రత అంటే ఒక పని చేసేటప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ తప్ప పక్క పక్క వాటి మీద చూడడం కసేపు ఒకటి కసేపు ఒకటి చేయడం ఉండదు ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని అంత తేల్చాలి అంతు తేల్చాకానే ఇంకో పని మీదకి వెళ్తారు అలాంటి లక్షణం అది అన్ని విషయాల్లోనూ ఉంటుంది అది కసిలోనూ ఉంటుంది లేకపోతే కనుక శత్రుత్వంలోనూ ఉంటుంది చదువులోనూ ఉంటుంది చ మామూలుగా సంపాదనలోనూ ఉంటుంది అన్నింటిలోనూ అన్నింటిలోనూ కూడా ఏకాగ్రత మిమ్మల్ని బాగా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది ఒక్కొక్కసారి ఆ ఏకాగ్రతతో చేసే కొన్ని తప్పుడు పనులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి అయితే మీకు ప్రధానమైన సమస్య విపరీతమైనటువంటి కోపం అది కూడా అప్పటికప్పుడు వచ్చేటటువంటి కోపం అంటే విపరీతంగా కోపం వచ్చేస్తుంది కానీ అది చాలా తొందరగా చల్లారిపోతుంది కానీ కోపం వచ్చినటువంటి సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడడం కానీ గొడవ పడడం కానీ లేదా కావలసిన వాళ్ళతో దెబ్బలాటలు పెట్టుకోవడం కానీ వ్యాపారాల్లో దెబ్బలాట్లు పెట్టుకోవడం కానీ అంటే తక్కువ సమయంలోనే కోప ఎక్కువగా అనవసరంగా దెబ్బలాట్లు పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ అయ్యో ఎందుకు నేను అలా అన్నాను అని బాధపడుతూ ఉంటారు ఆ రకమైనటువంటి లక్షణాలు మీలో బాగా ఎక్కువ ఉంటాయి మీరు ముఖ్యంగా డబ్బు మీద విపరీతమైనటువంటి ఆశ ఉంటుంది మీకు పేరు మీద ప్రఖ్యాత మీద ఆశ ఉంటుంది కీర్తి మీద ఆశ ఉంటుంది అన్నిట్లకన్నా ప్రేమాభిమానాల మీద ముఖ్యంగా శారీరక కోరికల మీద విపరీతమైనటువంటి ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది అందుకనే యుక్త వయసులో ప్రేమ వ్యవహారాలు బాగా ఎక్కువగా సాగిస్తారు అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీరు నష్టపోతూ ఉంటారు లేదా అభాసు అవుతూ ఉంటారు లేదా చదువు పాడయ్యే అవకాశాలు కొన్ని రకాల ఇబ్బందులు పడతారు ఇవన్నీ కూడా యుక్త వయసులో వచ్చేటటువంటి సమస్యలు ఆ యుక్త వయసులో ఎవరైతే వాటి విషయంలో సమన్వయం పాటిస్తారో వాళ్ళు జీవితంలో చాలా తొందరగా నిలదొక్కుకోకుంటారు అంటే తొందరగా లైఫ్ సెటిల్ అవ్వడం కానీ జీవిత స్థిరత్వం రావడం కానీ వివాహానంతర జీవితం బాగుండడం కానీ జరుగుతుంది కానీ అదే సమయంలో వ్యామోహాలకు గురైన ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా కొంతకాలం స్ట్రగుల్ అయ్యే పరిస్థితులే కనబడుతున్నాయి అయితే మీలో ఉండేటటువంటి ఇంకో చిన్న ఇబ్బంది ఏమిట్రా అంటే కనుక ఎంత సంపాదించినా సరే తృప్తి ఉండదు ఇంకా ఏదో సంపాదించేయాలి చాలదు ఇంకా ఆశద్దు ఆశ విపరీతంగా ఉంటుంది వీరు బాగా ఆశావాదులను మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు వీళ్ళకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ టెక్నాలజీ వీటి పట్ల బాగా ఆసక్తి ఎక్కువ మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు రకరకాల వస్తువులు అలాగే కొత్త కొత్త సెన్సార్కి సంబంధించినటువంటి వస్తువులు ఇలా వీటన్నిటి మీద ఆశ ఎక్కువ అంటే కావాలనుకుంటారు వాడతారు కొంటారు ఎక్కువగా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు వాటికి సంబంధించిన ప్రయోగాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి అయితే ఒకటి కన్నా ఎక్కువ గృహాలు అంటే ఒక ఇల్లు ఉన్నా కూడా ఇంకో ఇల్లు కొనడం కానీ ఏదేదో రెంట్ ఇవ్వడానికి రెంట్లు రెంట్లకి ఇచ్చుకోవడానికి ఇల్లు కొనడం కానీ అపార్ట్మెంట్లు కొనడం కానీ ఇలాగేంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పెట్టుబడులు పెడతారు ఎక్కువ గృహాలు కట్టడం కానీ కొనుగోలు కానీ చేస్తారు అలాగే వాహనాలు కూడా ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు ఉంటాయి అది బళ్ళ లేకపోతే సైకిల్లో అవ్వచ్చు లేకపోతే కారులు అవ్వచ్చు ఏవైనా సరే మీకు పరిశోధనాసక్తి బాగా ఎక్కువ అంటే ఏదో ఒక తెలుసుకోవాలన్న తపన ఇది బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే సమాజ సేవ ద్వారా బాగా గుర్తింపు పొందుతారు ముఖ్యంగా ఏంటంటే కనుక సోషల్ పరమైనటువంటి వ్యవహారాలు అలాగే ఎక్కువగా రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు ఇవి బాగా మీకు మక్కువ ఒకవేళ రాజకీయాలు లేకపోయినా కూడా రాజకీయాల పట్ల ఆసక్తి బాగా ఎక్కువ అలాగే సమాజ సేవ చేయడం దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ అలాగే మీరు పుట్టిన ప్రదేశాన్ని కూడా ఏదైనా చేయడానికి బాగా ప్రయత్నం చేస్తారు అయితే విచిత్రం ఏమిటా అంటే కనుక మీరు ఉన్న చోట ఉండకుండా స్థాన మార్పు చెందితే మీకు యోగం అంటే కనుక పుట్టిన ఊళ్ళోనే ఉండిపోకుండా ఇంకో ఊళ్ళో వెళ్ళడం వల్ల కానీ ఇంకో ప్రదేశం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ మీరు తొందరగా ఎదుగుతారు అంటే ఊళ్ళో ఉంటే ఎదగరాని కాదు ఎదుగుతారు కానీ స్థాన మార్పు మీకు బాగా యోగిస్తుంది అంటే వేరే చోటకి వెళ్ళడం వల్ల మీకు విపరీతమైనటువంటి యోగం పడుతుంది అలా అందరినీ ఊళ్ళో మారిపోమంటలేదు పరిస్థితి విషయం చెబుతున్నారు ఇక ప్రేమ వివాహాల విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి మీకు కానీ ఎట్టకేలకి మీరు ప్రేమించిన వ్యక్తులే వివాహం మీకు ఎందుకంటే పట్టుదల ఎక్కువ దేనికైనా తగిస్తారు ప్రేమించిన వ్యక్తుల కోసం అలాంటి లక్షణాలు ఉంటాయి మీకు విపరీతమైనటువంటి శారీరక వాంచులు ఉంటాయి అది మధ్య వయస్కులో కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పడతాయి కొన్ని తప్పులు చేయిస్తాయి కాబట్టి అలాంటి విషయాల నుంచి బయటపడిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అదృష్టవంతులు ఆ కోరికలని అదుపులో పెట్టుకోగలిగినారు ఎందుకంటే వీరికి మధ్య వయస్కులో కూడా పరస్పర వివాహేతర సంబంధాలు మాత్రం బాగా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి కొన్ని వాంచలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అయితే మీకు తొందరగా లేదా ఆలస్యంగా వివాహం జరిగే అవకాశం కనపడుతోంది అయితే తొందరగా అయిపోతుంది లేదా కొంచెం లేట్ అవుతుంది తప్ప సమానమైనటువంటి వయసులో వివాహాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి అయితే అవన్నీ మళ్ళీ జాతకంలో ఉండేటటువంటి లగ్న బలాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే డేటా ఇది ఎవరిదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి ఒక లగ్నం వస్తుంది దాన్ని బట్టి చక్రం వస్తుంది చక్రంలో ఉండేటటువంటి గ్రహాలు గతులు దశలు వాటిని బట్టి కూడా ఇంకా డీప్గా చాలా కూలంకషంగా మీ పర్సనల్ జాతకం ఏదైతే ఉందో అది మనం క్లియర్గా అబ్జర్వేషన్ చేయొచ్చు దాన్ని బట్టే మనకు ఉండే సమస్యలు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ అవకాశాలు కానీ పరిస్థితులు కానీ అంచనా వేసుకుని అవసరమైతే పరిహారాలు కూడా చేసుకోవచ్చు అది జాతకం అది అది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూస్తాం అది ఏంటంటే మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్లో పంపితే లేదా వాట్సాప్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని చూసి డేట్ ఆఫ్ బర్త్లో చూసి లగ్నం వేసి క్లియర్గా ఇంకా బాగా డీప్గా మీ పర్సనల్ జాతకం ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అందులో మీకు బాగా ఇంకా క్లియర్గా సుస్పష్టంగా మీ విషయాలన్నీ వస్తాయి ఇవి ఏంటంటే నక్షత్రాన్ని భేస్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాన్ని బట్టి ఏమిటంటే కనుక ముందు లేదా వెనక తొందరగా వివాహాలు జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి వీళ్ళకి అయితే దాంపత్య జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తారు ఎందుకంటే వచ్చేటటువంటి భార్య కానీ వచ్చే భర్త కానీ ప్రేమాభిమాన అనురాగాలు బాగా మీ మీద ఉంటాయి కాబట్టి చాలా శాతం డైవర్స్ అయిపోవడాలు కానీ ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి ఈ రాశిలో ఎందుకంటే వీళ్ళు ఉండే గొప్పతనం ఏంటంటే దెబ్బలాట పెట్టుకున్నా గొడవలు పెట్టుకున్నా మళ్ళీ మీరే తిరిగి కలిసే అవకాశాలు కనపడుతున్నాయి అయితే చిన్నతనంలో చాలా రకాల సమస్యలు ఇతిబాధలు ఇబ్బందులు అలాగే క్లేశాలు ఒకటి కాదు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే ఒక రంగా చెప్పాలంటే అబ్బా నేను పడే కష్టం ఎవడో పడుండడ్రా అన్నంత రీతిలో కష్టాలు పడతారు మీరు అది మానసికంగాన శారీరకంగాన ఆర్థికంగానా కుటుంబ వ్యవహారపరంగా ఎన్నో ఉండొచ్చు ఏదైనా సరే కానీ మధ్య వయసు వచ్చేసరికి పా సకల భోగాలు అనుభవిస్తారు మీరు అంటే బాగా ముప్పై రెండు ముప్పై మూడు దాటిపోయిన తర్వాత ఒక లెవెల్కి వచ్చేస్తారని చెప్పొచ్చు అంటే అప్పటిదాకా ఎన్ని కష్టాలు పడ్డారో తిరిగి మళ్ళీ అంత సుఖాన్ని అనుభవించే అవకాశాలు ఉంటుంటాయి మీకు అయితే మీ మనసులో ఏదైనా బాధ ఉన్నా సమస్య ఉన్నా కూడా ఇతరులతో గమ్మును పంచుకోరు అవతల వాడు బాగా కావాల్సిన వాడు అయితే తప్ప మీలోని మీరు దాచుకుంటారు అయితే మీలో ఉండేటటువంటి ఇబ్బంది ఏమిటంటే ఆరోగ్యం మీకు ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది చాలా తొందరగానే మీకు అనవసరమైనటువంటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి మీరు ఎప్పుడూ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకుంటూ ఉండాలి మధ్య వయస్సులో తరస్సు తరచూ అనారోగ్య సమస్యలు అంటే ఓ నలభై దాటిపోయిన ఆడిపోయిన తర్వాత మీకు ఏదో ఒకటి ఏదో ఒక రకమైన సమస్య కాళ్ళ నొప్పులో మోకాళ్ళ నొప్పులో మినున్న నొప్పులో లేకపోతే ఏదో కళ్ళకి సంబంధించిన వ్యాధులో లేకపోతే షుగర్లో బీపీలు తిరైట్లు రకరకాలు ఏవైనా అంటే ఏవైతే ఏవో బాధిస్తూ ఉంటాయి మిమ్మల్ని ఒకటి ఇందిరా అంటే ఒకటి అన్నట్టుగా కాబట్టి ఆరోగ్యం ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఈ రాశిలో ఉండే ఈ నక్షత్రంలో ఉండేవాళ్ళు విదేశాలకు వెళితే కనుక చాలా తొందరగా స్థిరత్వాన్ని పొందుతారు చాలా తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు అక్కడ ఉండే అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు విదేశీయాన యోగ్యత విపరీతంగా రాణిస్తుంది వీళ్ళకి వీళ్ళకి భూముల మీద బాగా ఆసక్తి ఎక్కువ భూముల మీద పెట్టుబడులు పెట్టడం పొలాల మీద పెట్టుబడులు పెట్టడం వ్యవసాయ క్షేత్రాలు నష్టపడని బాగా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది కుటుంబానికి బా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు కుటుంబ బాధ్యతలు బాగా ఎక్కువగా నెత్తి మీద వేసుకుంటారని చెప్పచ్చు అలాగే కొన్ని ఆవేశంలో తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మాత్రం జీవితంలో చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అంటే అది వివాహం విషయంలోనా సొంత లేకపోతే కనుక ఉద్యోగం విషయంలోనా వ్యాపారం విషయంలోనా పెట్టుబడులు పెట్టే విషయంలోనా డబ్బులు అప్పులు ఇచ్చే విషయంలోనా ఇలా ఎన్నో ఉంటాయి ఇలాంటి విషయాల్లో ఆవేశంతో తీసుకోవడం కానీ అనాలోచితంగా తీసుకోవడం కానీ కంగారుగా తీసుకునే నిర్ణయాలు కానీ ఏదైనా పెద్ద పెట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ పెద్ద పెద్ద జీవిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా స్టెప్ వెళ్ళి ఎందుకంటే కొంతకాలం బాధపడే సూచనలు వాటి వల్ల ఉన్నాయి కొన్ని సంవత్సరాల పాటు అంటే అంతలా నష్టపోతారన్నమాట కాబట్టి మధ్య వయస్కులు అది పెద్ద ఇబ్బంది అయితే ఉద్యోగంలో కన్నా వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు వీళ్ళు చిన్నతనంలో ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఆసక్తి మాత్రం విపరీతంగా ఉంటుంది ఒకవేళ ఉద్యోగాలు చేసినా ఎక్కువ కాలం ఉద్యోగాలు చేయలేరు వీళ్ళు ఎందుకంటే వాళ్ళ కింద పనిచేసేటటువంటి నష్ట నచ్చదు వీళ్ళకి తాబా బాగా ఇబ్బంది పడితే తప్ప అలాగే చాలా విషయాల్లో డబ్బు నష్టాలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి అంటే ఏదో ఒక తప్పుడు పని చేసి డబ్బు నష్టపోతుంటారు అలాగే దుబారా ఖర్చులు ఉంటారు రకరకాల వ్యవహారాలు వీటి వల్ల డబ్బులు బాగా నష్టపోతారు వీళ్ళు షేర్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పెడితే ఒక్క రూపాయి చేతికి రాదు అప్పు లేవడం అసలు మంచిది కాదు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు వీళ్ళకి అసలు సూట్ సూట్ అవ్వదు వీళ్ళకి వ్యసనాల వల్ల ప్రమాదాలు ఉన్నాయి ఎవరికైతే వ్యసనాలు అలవాటు అవ్వలేదు ఈ నక్షత్రంలో ఉండేవాడు వాళ్ళ అదృష్టవంతులు అలవాటైతే మాత్రం వాళ్ళకి అనవసరంగా తరచు ప్రమాదాలు గురవుతారు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారు వీళ్ళకి వ్యసనాల వల్లే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి వ్యసనాలు మ్యాక్సిమం ఉన్నవాళ్ళు తగ్గించుకోండి లేని వాళ్ళు అలవాటు చేసుకోవడం మంచిది కాదు ఈ నక్షత్రంలో ఉండేవాళ్ళకి అది ప్రమాదకరం అయితే నక్షత్రాధిపతి రాహు అవడం చేత కూడా శత్రుపరమైనటువంటి శత్రు జయం బాగా ఉంటుంది ఎవరైనా శత్రువు ఉంటే మాత్రం వీళ్ళకి ఆ శత్రువుని అంత దాకా వాడికి బుద్ధి చెప్పేదాకా గుణపాఠం చెప్పేదాకా వీళ్ళకి నిద్రపోరం చెప్పచ్చు అంటే అంత కసి పొట్టుదల ఉంటాయి వీళ్ళకి శత్రువు అంటే అలాగే వీళ్ళకి స్థాన చలనాల వల్ల యోగాలు ఉంటాయి అందుకనే ఈ ఈ నక్షత్రంలో ఉండేటటువంటి వారు ఎక్కువగా తిరుగుతూ చేసేటటువంటి వృత్తులు కానీ తిరుగుతూ చేసే ఉద్యోగాలు కానీ ఎక్కువగా రాణిస్తాయి అలాగే దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ప్రాంతాలు కానీ మారుతుండడం వల్ల కూడా వీళ్ళకి యోగాలు ఎక్కువ కలుగుతుంటాయి వీళ్ళకి తత్వశాస్త్ర పరిశోధన అంటే బాగా ఆసక్తి ఎక్కువ అలాగే మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతుంటాయి చాలా శాతం సాధారణంగా డబ్బు లేకపోయినా సరే మీ తెలివితేటతో గొప్పాలు అయిపోగలరు అలాంటి లక్షణాలు ఉంటాయి అయితే ఇది నక్షత్రం మీ రాశికి అధిపతి ఎవరు బుద్ధులు అవుతాడు ఈ కారణంగా ఏంటంటే కనుక కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అంటే ఆర్థిక విషయాల పట్ల అవగాహన బాగా ఉంటుంది గణిత శాస్త్రం పట్ల అవగాహన బాగా ఉంటుంది రసాయన శాస్త్రం పట్ల అవగాహన బాగా ఉంటుంది అనేక శాస్త్రాల పట్ల చక్కని అవగాహన ఉంటుంది మీకు చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది చదువు యొక్క గొప్పతనం బాగా తెలుస్తుంది విద్య పట్ల రాణింపు బాగా ఉంటుంది అలాగే విద్యలో ప్రావీణ్యత త్వంగా తొందరగా సంపాదించుకోగలుగుతారు అలాగే అనేక కొత్త విషయాలు బాగా తెలుసుకోగలుగుతారు గ్రంథాలు బాగా చదవగలుగుతారు ముఖ్యంగా మిమ్మల్ని మీరు మంచి స్థాయిలోకి అయితే తీసుకోగలుగుతారు మీకు చక్కని పదవులు వస్తాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఏదైనా నిందులోనైనా పనిచేస్తే ఓ మేనేజింగ్ పోస్టులు లాంటివి వస్తాయి అలాగే రాజకీయ పరంగా బ్రహ్మాండమైన పదవులు అయితే పొందగలుగుతారు అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ సినిమా యాక్టర్ల కింద యాక్ట్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళలో విపరీతమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే నలభై ఆరు ఈ వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా అంటే పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు కూడా విద్య పట్ల ఆసక్తి పరీక్ష ఉత్తీర్ణత విపరీతంగా ఉంటుంది అయితే తత్వశాస్త్ర పరిశోధన బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అంటే లాజిక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళకి మానసిక దృఢత్వం భరితంగా ఉంటుంది చిన్నతనంలోనే ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది తద్వారా ఏంటంటే కనుక అది చదువులో బాగా ఉపయోగపడుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుండి మళ్ళీ యాభై యాభై సంవత్సరాల వయసులో వీళ్ళకి కొంచెం లేజినెస్ బాగా పెరుగుతుంది ఆ చేద్దాంలే చూద్దాంలే ఆ అంటే కొంచెం సోమర్తనం అనమాట దానివల్ల చాలా రకాల నష్టాలు పోతుంటారు వీళ్ళు అంటే ఆ ఆ బద్ధకము లేజినెస్ తగ్గించుకున్నట్లయితే ఈ మధ్య వయసులో ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో వీళ్ళని ఎవరూ పట్టుకోలేరు వీళ్ళ స్పీడ్ ఎవరూ తట్టుకోలేరు అంత స్పీడ్గా పైకి వెళ్తారు వీళ్ళు వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఆ సమయంలో వస్తాయి ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి యాభై లోపు ఏదో ఒక దీర్ఘకాలిక రోగాన్ని బారిపడే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ఆ సమయంలో ధన కోరిక బాగా పెరుగుతుంది కామ కోరికలు బాగా పెరుగుతాయి వీటి వల్ల ఏదైనా సరే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి అయితే విపరీతంగా ఆస్తులు కూడబెడతారని చెప్పొచ్చు అలాగే కుటుంబ బాధ్యతలు బాగా వ్యవహరించడం బాధ్యతాయుతంగా ఉండడం చేస్తారు మళ్ళీ యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఒకవేళకి ఆధ్యాత్మిక చింతన ఆస్తులను సంరక్షించుకోవడం కుటుంబ బాధ్యతలు కీర్తి ప్రతిష్టల మీద ఆసక్తి రాజకీయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు అయితే ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి నాడి ఏమిటి అంటే కనుక ఆదిని అడుగుతుంది అలాగే నక్షత్రం ఏమిటంటే కనుక నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం ఏమిటంటే కనుక రావి చెట్టు కాబట్టి రావి చెట్టు పాత్రం కానీ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ వీళ్ళకి చాలా మంచిది అలాగే ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన పక్షిజాతి క్రౌంచ పక్షి మీకు ప్రధానంగా ఏకనాడి దోషం అనేటటువంటిది ఉండదు వర్తించదు మీకు అలాగే మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ఏమిటంటే కనుక చతుర్ముఖి అంటే నాలుగు ముఖాలు కానీ లేదా పంచముఖి ఐదు ముఖాలు కానీ రుద్రాక్షలు ధరించండి అది మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర ఉండే మేము మమ్మల్ని ఇస్తాం అలాగే మీరు ధరించవలసినటువంటి మాలలు ఏమిటి అంటే కనుక రుద్రాక్ష వాళ్ళు ధరిస్తే చాలా విశేషము అలాగే మీరు పూజించవలసినటువంటి దేవతలు ఎవరు అంటే కనుక ఈశ్వరుని పార్వతీ అమ్మవారిని దుర్గా అమ్మవారిని గణపతిని ఆరాధన చేసుకోవడం మీకు చాలా మంచిది మీరు ధరించగలిగినటువంటి లోహాలు బంగారం ఎక్కువ పెట్టుకుంటే మీకు బాగా యోగిస్తుంది ధరించవలసినటువంటి రత్నం ఏమిటి అంటే కనుక గోమేధికం కానీ పచ్చ కానీ పెట్టుకున్నట్లయితే మీకు విపరీతంగా యోగిస్తుంది అలాగే దానం ఇవ్వవలసినటువంటి ఈ యొక్క దానాలు ఏమిటి అంటే కనుక ఒకటి జొన్నలు ఒకటి బ్రాహ్మణికి దానం ఇవ్వడం వల్ల మీకు విశేషంగా యోగిస్తుంది మీ జీవితంలో మీరు చేయించుకోవాల్సినటువంటి గ్రహ జపతర్పణ హోమాలు ఏమిటంటే కనుక బుద్ధుడికి రాహువుకి జపములు చేయించుకోవడము అలాగే లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ గణప లక్ష్మీ కుబేర హోమము సుదర్శన హోమము అలాగే నవగ్రహ హోమము రుద్రహోమము చండీ హోమము ఇవి చేయించుకున్నట్లయితే మీ జీవితంలో చాలా తొందరగా ఎదుగుతారు ఎలాంటి సమస్య ఉన్నా సరే వాటి నుంచి బయటపడగలుగుతూ ఉంటారు ఇవి మీరు ఎదురా చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి వారం ఏమిటంటే కనుక బుధవారం మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీరు పాటించవలసినటువంటి ఆహార నియమాలు ఏమిటంటే కనుక సోమవారం నియమాలు పాటించడం మంచిది మీకు కలిసి వచ్చేటటువంటి దిశ ఈశాన్యం మీకు బాగా కలిసి వస్తుంది అంటే ఈశాన్యం పట్ల ప్రయాణం చేయడం లాంటివి మీకు బాగా కలిసి వస్తుంది మీకు వచ్చేటటువంటి రంగు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రంగు మీకు బాగా కలిసి వస్తుంది వచ్చేటటువంటి మాసాలు ఏమిటి అంటే కనుక ఏప్రిల్ మే ఈ రెండు నెలలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి అలాగే వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్ ఏమిటంటే కనుక నాలుగు ఐదు కూడా మీకు బాగా వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్ అయితే పనికిరానటువంటి ఘాతవారం ఏమిటి అంటే కనుక సోమవారం అలా అని చెప్పి నాడు ఏ పని చేయడం మానేయడం కాదు అదేంటంటే జస్ట్గా ఏదైనా ఒక శుభకార్యాలు రకరకాలు పెద్ద పెద్ద నిర్ణయాలు పెద్ద పెద్ద అలాంటివి ఏదైనా వాటి విషయంలో కొంచెం ఆ విషయంలో నువ్వు నిత్యం చేసుకునే కార్యక్రమాలకు అదే అవసరం లేదు మీరు చేసుకోదగినటువంటి వ్రతములు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఏమిటి అన్నట్లయితే కనుక అంటే మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ కోరికలు తీరినప్పుడు కానీ ఆపదలో ఉన్నప్పుడు కానీ దుఃఖం వచ్చినప్పుడు కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ సమస్యలు ఉన్నప్పుడు కానీ ఏ వ్రతము ఏ నోము చేస్తే మీరు బయటపడతారు అన్నట్లయితే కనుక సప్త శనివారాల వ్రతం చేసినట్టయితే మీకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దానితో పాటుగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మీకు బాగా పనిచేస్తుంది సంకష్టహరి చతుర్థి వ్రతం కూడా మీకు బాగా పనిచేస్తుంది ఈ సప్త శనివారాల వ్రతాన్ని వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడమే సప్త శనివారాల వ్రతం అది చాలా విశేషం సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేయాలంటే కనుక కుదురుతే ఏకాదశి రోజులు చేసుకోవచ్చు పౌర్ణమి రోజులు చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కుదిరితే ఎప్పుడు అలాగే సంకష్టార చతుర్థి ఎప్పుడు చేయాలంటే కనుక భాద్రపద చతు చతుర్థి అంటే కనుక ప్రతీ నెల కూడా ఈ యొక్క మనకి ఆ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత చతుర్దశి వస్తుంది అప్పుడు బా ఆ యొక్క సంకష్టార చతుర్థి చేసుకుంటారు వ్రతాన్ని మీ క్యాలెండర్లో రాసి ఉంటుంది ఈ మూడు వ్రతాలు మీరు చేసుకోవడం వల్ల మీకు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది ఏ సమస్య అయినా బయటపడతారు చాలా తొందరగా ఎదుగుతారు అయితే ఈ వ్రతాలు నోములు చేసుకోవాలని కుతూహలం మీకు ఉందనుకోండి సాధారణంగా ఒక్కొక్కసారి ఏంటంటే పూజారులు దొరకక ఇబ్బంది పడుతుంటారు ఈ వ్రతాలు చేసుకోవడానికి లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండి కానీ ఇతర దేశాల్లో ఉండి కానీ అక్కడ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి కోసం మేము ఏం చేసామంటే సప్త శనివారాల వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సంకస్థార చతుర్థి వ్రతాన్ని కానీ వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా సుస్పష్టంగా మేము మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక సప్త శనివారాల వ్రతం సత్యనారాయణ వ్రతం సంఘరచ చతుర్థి వ్రతం మూడు వ్రతాలు వస్తాయి మీరు ఏ వ్రతం కావాలంటే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు హైగా ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని అది చూస్తూ మంత్రాలతో సహా మీ ఇంట్లో మీ చేతిలో మీరు చేసుకోవచ్చు కాబట్టి ఆ రంగం మీరు చేసుకోవడం వల్ల మీకు జాతకంలో ఉండే సమస్త దోషాలు తొలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే తొందరగా ఎదుగుతారు అన్ని రకాలుగా కూడా వృద్ధి చెందుతారు కాబట్టి కుదిరితే ఖచ్చితంగా ఈ వ్రతాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ విషయాలు అయితే ఇది ఓన్లీ నక్షత్రాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని చెప్పాం ఇంకా డీప్గా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి ఇంకా డీప్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము అవసరమైతే ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని మేమే చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా మీకు చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఇలాగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము మీ జాతకాన్ని మేమే సొంతంగా రాసి దాన్ని ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలాగ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో అన్ని విషయాలు మీకు రాసి ఎప్పుడు ఏం జరుగుతుందో మొత్తం అంతా మీరు చక్కగా చదువుకోవచ్చు జీవితాంతం మీకు పుస్తకం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వారికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం అని ఉంటుంది దీని కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వాటికి కూడా మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా యంత్రం పంపిస్తాం అది ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా మీకు నరఘోష కానీ నరదిష్టి కానీ పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడం మనశ్శాంతి లేకపోవడం కుటుంబంలో గొడవల కింద ఉండడం భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం డబ్బు నిలబడకపోవడం రాత్రి పీడకలలు రావడం అలాగే శత్రువుల యొక్క ప్రభావం బాగా ప్రభావం చూపించడం శత్రువుల వల్ల ఇబ్బంది పడుతుండడం అలాగే ముఖ్యంగా ప్రయోగాల సంబంధించినటువంటి అనుమానాలు ఉండడం అలాంటి ఏమైనా జరిగేటటువంటి విషయాల మీద అనుమానాలు ఉండడం ఇలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం ఇలాంటి యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాన్ని మేము పూజలు జపాలు చేయించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సమయం సమ సందేహాలు ఉంటే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ జాతకాన్ని రాసి దాన్ని డిటిపి చేయించి పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఆ పుస్తకాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది ఆ రకంగా మీకు జాతకం పుస్తకం కావాలన్నా కూడా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే గృహాలకు కానీ లేదా వ్యాపార సంస్థలకు కానీ ధనజన వశీకరణ యంత్రాలు కావాలి అన్నా లేదా నరదిష్టి యంత్రాలు కావాలి అన్నా అలాగే గృహాలకి లేదా వ్యాపార స్థలాలకి వాస్తు దోషాలకి సంబంధించినటువంటి సంపూర్ణ వాస్తు యంత్రాలు కావాలన్నా కూడా మీరు మాకు గోత్రనామాలు తెలియచేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి జపం చేయించి దాన్ని యంత్రాలకి ధారబోసి ఆ యంత్రాలు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక ఫోన్ చేసి తెలుసుకోవచ్చు లేదా కామెంట్ల రూపంలో పెట్టినా కూడా మేము కామెంట్ల రూపంలో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవన్ స్వస్తి